హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి, సో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్స్ అయితే బయాలజీ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. సో గైస్, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే వచ్చింది. సో గైస్, మనకైతే టైం అనేది తక్కువగానే ఉంది, సో అట్లీస్ట్ మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో నా వరకే లేటుగా వచ్చిందనమాట ఈ క్వశ్చన్ పేపర్ అనేది, కాకపోతే నేను వెంటనే వస్తూనే అప్లోడ్ చేస్తున్నా. సో అట్లీస్ట్ మీరు ఒకటికి రెండు సార్లు అయితే ప్రిపేర్ అయిపోండి గైస్. సో ఎందుకు చెప్తున్నా అంటే, లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే బయాలజీ తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ అనేది లిటిల్ బిట్ టఫ్ అంటే, సో మన సబ్స్క్రైబర్స్లో కూడా కొంతమంది చెప్పారనమాట టఫ్గానే వచ్చిందని. సో ఇయర్ అయితే మనకు మ్యాక్సిమం కొద్దిగా లిటిల్ బిట్ ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది అన్న అప్డేట్ అయితే తెలిసింది, అందుకే చెప్తున్నా. సో మీరైతే గైస్ టైం అయితే తక్కువగా ఉంది, క్వశ్చన్ పేపర్ అయితే ప్రిపేర్ అయిపోండి. ఇంకో విషయం ఏమంటే, సో బాస్రా అడ్జుకేటెడ్ ప్లేట్కి సంబంధించి మనకు దగ్గరలో అప్డేట్ అయితే రాబోతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా అట్ ది సేమ్ టైం. సో ఈసారి బాస్రా ట్రిప్లేట్కి మన సబ్స్క్రైబర్స్లోనే సో మ్యాక్సిమం సెలెక్ట్ కావాలని అయితే కోరుకుంటున్నా. సో గైస్, మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటికి రెండు సార్లు అయితే ప్రిపేర్ అయిపోండి. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి. సో ఎగ్జామ్ అనేది బాగా రాయాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో ఆల్ ది బెస్ట్.